ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకేమైంది, నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు. సో వాళ్ళందరికీ కొంతమంది అయితే గెస్ట్ చేశారు, కొంతమందికి అయితే తెలియట్లేదు. సో నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు, ఏంటి కారణం అనేసి ఈ వీడియోలో చెప్తాను. ఎప్పటి నుంచో మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. సో మొత్తానికైతే ఈరోజు కుదిరిందనమాట. వీడియో కూడా ఇప్పుడు షూట్ చేస్తున్నాను, ఇది అప్లోడ్ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో నాకే తెలియదు. సో నా సిచ్యువేషన్ అలా ఉందన్నమాట, అందుకనేసే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఈ వీడియో కూడా ఎప్పుడు పెడతానో నాకే తెలియదు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రెగ్నెంటా అందుకే వీడియోస్ పెట్టట్లేదా అని అడిగారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు హెల్త్ టిప్స్ కూడా చెప్పారనమాట, జాగ్రత్తగా ఉండు అది ఇది అనేసి. సో అవునండి, నేనైతే ప్రెగ్నెంట్, అందువల్లే నేనైతే ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు. ప్రెసెంట్ అయితే నాకు 6th మంత్ రన్నింగ్ అనమాట. సో ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి అయితే ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అవన్నీ అయితే చెప్పేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వినేసేయండి, లేకపోతే వెంటనే స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక వీడియోలోకి వచ్చేస్తే, మా పెళ్ళయ్య అయితే ఇప్పటికి ప్రెసెంట్ అయితే 3 ఇయర్స్ అవుతుందండి, 3 ఇయర్స్ రన్నింగ్ అనమాట. ఇంకా మార్చ్ వచ్చింది అనుకోండి, 4 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనమాట. సో యాక్చువల్గా మేమే అనుకున్నాము మాకు ఇప్పుడే వద్దనేసి, ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో అందుకనేసి అంటే కొంచెం సెటిల్ అయ్యాక పిల్లల గురించి ఆలోచిద్దాంలే అనుకుని మేమే ప్లాన్ చేసుకున్నాము. సో అందువల్ల లేట్ అయింది. అంతేగాని నాకు హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేదు, కానీ అనుకోకుండా మేము ప్లాన్ చేసుకోకుండానే నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. దానికి ఆ దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము వద్దనుకున్నాము, అయినా కూడా మాకైతే అంత పెద్ద వరం మాకు ఇచ్చేసాడు దేవుడు. ఆ విషయంలో అయితే చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎంతో మంది అయితే చాలా బాధపడుతున్నారు పిల్లలు కావట్లేదని, ఎంతో డబ్బు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో అలాంటి బాధలేం మాకు లేకుండా మేము అడగక్కనే మాకైతే ఇలాగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని నాకు ఎప్పుడు తెలిసిందంటే, 9th ఆగస్టున నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నానండి, అప్పుడు నాకు కన్ఫామ్ అయింది అనేసి అయితే తెలుసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండింది, దానివల్ల నేను రెస్ట్ తీసుకుంటూ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ రావడం వల్ల డౌట్గా అది కూడా మాకైతే కన్ఫామ్ అవుతుంది అనే నమ్మకం అయితే లేదు, డౌట్గా చెక్ చేసుకున్నాము, కానీ అది కన్ఫామ్ అయిపోయింది. నేను ఒక్కదాన్నే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. భాష వచ్చేసి ఇక్కడ చిత్తూరులోనే ఉన్నాడనమాట, తనకు పని ఉందనేసి తను రాలేదు, నేను అక్కడున్నాను. ఇక నా సింప్టమ్స్ అన్నీ చూసి అక్కడ అందరూ ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో అని అయితే చెప్పారు. సో నాకు అదే నమ్మకం లేదు, కానీ అందరూ చెప్తున్నారు కదా ఇక సింప్టమ్స్ కూడా ఇలా ఉన్నాయి అనేసి చేసుకోవాలి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనుకున్నాను. కానీ భాష లేడు కదా, ఒకవేళ కన్ఫామ్ అయితే ఆ గుడ్ న్యూస్ తనతోనే షేర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆనందం తనతోనే షేర్ చేసుకుంటే నాకు చాలా బాగుంటుంది అనిపించింది. సో తను వచ్చే వరకు చేసుకోను అనేసి అలాగే 1 వీక్ అయితే డిలే చేశాను. యాక్చువల్గా నాకు 6th పీరియడ్ రావాలన్నమాట, 6th రాలేదు. యాక్చువల్గా నేనైతే 3 to 4 డేస్ ముందే అయిపోతానమాట పీరియడ్, 28 డేస్కి అనమాట నా పీరియడ్ డేటు. సో అందుకనేసి 6th వరకు డ్యూ డేట్ అనమాట, ఇక అంతవరకు అవ్వలేదు. ఇక సండే అనేసి మాషాని అయితే రమ్మని చెప్పాను, తను వచ్చేసాడు. యాక్చువల్గా తను సండే వచ్చాడు, ఇక తను ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక నైట్ వదిలేసి మార్నింగే నేనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. ఆ కిట్ కూడా తననే తెమ్మని చెప్పాను తన చేతుల మీదగా, సో తనే తీసుకొచ్చాడు. ఇక మండే 9th ఆగస్టున నేనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను పొద్దున్నే, అది అయితే కన్ఫామ్ అయిపోయింది. 2 లైన్స్ వచ్చాయి, చాలా సంతోషం వేసింది, అదేంటో చెప్పలేని ఫీలింగ్ అనమాట. చాలా అయితే చాలా ఆనందంగా ఉండింది. ఫస్ట్ అయితే వెళ్ళి భాషతోనే ఈ విషయం చెప్పాను. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నేనైతే ఊరికే అన్న
అన్నానన్నమాట మనం వద్దనుకున్నాం కదా అసలు ఇలా కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము ఆ ఉంచుకుందామా వద్దా అనేసి అన్నారు సో తన అయితే సీరియస్ అయిపోయాడు ఏంటి అలా అంటావు అలాంటి పనులు అయితే చేయకూడదు ఉండని దేవుడే దేవుడు ఇచ్చాడు కదా మన అడగనే ఉండి ఉండని అనేసి అన్నాడు ఇక అప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంట్లో వాళ్ళందరితో అయితే ఈ విషయం చెప్పేస్తాను ఇక మా అమ్మ అయితే చాలా అంటే చాలా సంతోషపడింది మా అమ్మకు ఒకే ఆశ నాకు ఆ పిల్లలు అయిపోతే చూడాలి అనేసి అంటే మా తమ్ముడికి ఆల్రెడీ ఇక్కడ కొడుకు ఉన్నాడు కదా ఇక నాకే అవ్వలేదు అనేసి మా అమ్మ బాధపడుతూ ఉండేది సో తనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండింది ఇక 9వ తేదీన నేనైతే టెస్ట్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ డే వచ్చేసి మంగళవారం వచ్చింది ఆగస్ట్ 10 సో మంగళవారం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళడం అనేసి ఆ రోజు వెళ్ళలేదు నెక్స్ట్ 13వ తేదీ వెళ్ళామన్నమాట మేము హాస్పిటల్కి ఇక మేమైతే మదనపల్లికే వెళ్ళాలి ఇక్కడ మా ఊర్లో హాస్పిటల్స్ ఏం లేవు ఇక అక్కడికి వెళ్ళాలంటే 2 అవర్స్ అవుతుంది జర్నీ ఇక మా అదృష్టానికి ఏంటంటే ఆ రోజు మాకు ఏ వెహికల్ అయితే దొరకలేదు ఇక బస్సులో వెళ్ళాలంటే అప్పటికి నేను చాలా వీక్ అయిపోయి ఉన్నానమాట ఈ బస్సులో వెళ్ళలేను అనేసి ఆటో మాట్లాడుకున్నాము ఇంకా ఆటోలో అది కూడా షేర్ ఆటో అండి ఆ ఆటోలో మదనపల్లికి వెళ్ళేసి హాస్పిటల్లో చెక్ చేపించుకున్నాము అక్కడైతే అన్ని టెస్టులు చేశారు మొత్తం నార్మల్ ఉంది ఏం ప్రాబ్లం లేదు అంతా బాగుందన్న ఇక స్కాన్ కూడా తీశారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అందులో కూడా ఏం ప్రాబ్లం లేదని వచ్చింది ఫీటస్ అంతా బాగుందనేసి అన్నారు అలాగే హార్ట్ బీట్ కూడా నాకైతే వినిపించారు ఇక థైరాయిడ్ టెస్ట్ ఇలాంటివన్నీ కామన్ కదా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసేసారు ఇంకా ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఉండింది ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఆటోలో అప్పుడు నాకు టెన్షన్ మొదలైందన్నమాట అంటే అదేంటో తెలియదు అనమాట తెలియని భయం ఆటో రోడ్ అయితే సరిగా లేదు ఆటోలో చాలా కదులుతూ కదులుతూ వచ్చామన్నమాట అంటే పొట్ట మొత్తం బాగా కదులుతూ ఉండింది అక్కడికి నా తమ్ముడే డ్రైవ్ చేశాడు చిన్నగా అయినా కూడా అది షేర్ ఆటో కదా సో అలాగే ఉంటుందేమో చాలా అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది నా పొట్ట అయితే చాలా భయపడ్డాను దారిలో ఏ గుడి కనిపించినా కూడా ఊరుకుంటూ వచ్చానన్నమాట ఏం కాకూడదు నా బేబీ బాగుండాలి ఇంటికి వెళ్ళేదాకా ఏ ప్రాబ్లం రాకూడదు అనేసి అలా దేవుళ్ళందరినీ తలుచుకుంటూ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చాక ఆ నైట్ అంతా కూడా ఇదే టెన్షన్తో ఉన్నాను ఏమవుతుందో ఏమో అనేసి మామూలుగా అయితే వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా తేమగా ఉన్నప్పుడు అంటే నిద్రలో కూడా అలా తేమగా అనిపించింది అనుకోండి టెన్షన్తో లేసేసి వెంటనే చూసుకోవడం ఏమైందో ఎక్కడ పోతుందో అనేసి చాలా టెన్షన్ పడి ఆ నైట్ అంతా నిద్ర లేదనమాట అలాగా ఇక మార్నింగ్ అయితే అయిపోయింది నాకేం అవ్వలేదు బాగుండింది అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యానమాట ఇక దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పుకున్నాను ఏం ప్రాబ్లం అవ్వలేదు అనేసి నాకైతే బాబా అంటే ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా సో బాబాకి అయితే మళ్ళీ చాలా వేడుకున్నాను అనమాట చాలా థ్యాంక్స్ బాబా నాకేం అవ్వలేదు అనేసి ఇక అక్కడి నుంచి నా ఫస్ట్ ట్రైమిస్టర్ సింటమ్స్ అన్నీ అయితే చాలా మొదలయ్యాయండి నా అన్ని సింటమ్స్ ఎవరికైనా ఉన్నాయా లేదా నాకైతే తెలీదు నాకే అలా అనిపించి ఉండొచ్చు అని నా ఒపీనియన్ అనమాట సో ఇవంతా నేను ఫస్ట్ ట్రైమిస్టర్ అని ఒక వీడియోలో తీసి పెడతాను అందులో చూడండి క్లియర్గా మొత్తం ఇందులోనే చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది ఇక ఆ తర్వాత అయితే బాబు అయితే చిత్తూరుకు వెళ్ళిపోయాడు అర్జెంట్ వర్క్ ఉందనేసి ఇక నేను అక్కడే ఉండాల్సి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ కూడా నాకు నన్ను పంపించడం ఇష్టపడలేదు ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా అంటే అప్పటికి నేను చాలా వీక్ అయిపోయానమాట ఇక ఇక్కడికి వచ్చాక ఒంటరిగా ఏం పని చేసుకోలేను అనేసి అమ్మ కూడా పంపించలేదు ఇక భాష కూడా జర్నీ వద్దు అంత దూరం బస్సులో 3 మంత్స్ దాకా ఇక్కడే ఉండు అనేసి తను వెళ్ళిపోయాడు ఇక 3 మంత్స్ వరకు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆ మధ్యలో అయితే చాలా జరిగాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక అలాగే ఆ మంత్ మొత్తం అయితే గడిచిపోయింది ఇక సెప్టెంబర్ 12న భాష అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు అప్పుడు నాకు తను ఫోన్ చేసి అడిగాడనమాట ఏమంత అలా చెప్పు అనేసి అంటే మాకు అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కదా అక్కడ ఏం దొరకదనమాట సో ఏదైనా తినాలనిపిస్తే చెప్పు నేను ఇక్కడి నుంచి తీసుకొస్తాను అన్నాడు నాకు ఏం అప్పటికి తినాలనిపించలేదు అసలు పులుపు తినాలని కూడా ఏ
దేని మీద కూడా ఆశ లేదన్నమాట. అసలు ఫుడ్ అంటేనే విరక్తిగా ఉండేది. సో నాకేం వద్దన్నాను. మళ్ళీ ఫోన్ పెట్టేశాక గుర్తొచ్చింది, అంటే భాష వాళ్ళ మామ వాళ్ళ భార్య ఆ మటన్ అయితే చాలా బాగా చేస్తుందని భాష చాలా సార్లు అన్నాడు నాతో. అందుకనేసే మటన్ కర్రీ చేపించుకుండ్రా తన దగ్గర అని చెప్పాను. సరే అనేసి తను చిత్తూరు నుంచి మటన్ కర్రీ చేపించుకొని బాక్స్లో తీసుకొని వచ్చాడు. అప్పుడు ఇంటికి వచ్చాక ఆ నైట్ అయితే అదేంటో తెలీదు, భాషను చూసిన సంతోషము లేకపోతే నాకు ఏమో తెలీదు, ఆ రోజైతే ఫుల్గా తిన్నాను. అంతకు ముందు వరకు నేనైతే అస్సలు ఫుడ్డే తీసుకోలేదు నిజమండి. ఎంత ఫుడ్ తినాలని కూడా అనిపించేది కాదు, అస్సలు ఫుడ్ చూస్తేనే ఏడుపు వచ్చేదనమాట, ఎందుకు తినాలి అనేసి అనిపించేది. అలాంటిది ఆ రోజైతే ఫుల్గా తిన్నాను, చాలా అంటే చాలా ఫుల్గా తిన్నాను. నేను తినేది చూసి అమ్మ భాష అయితే చాలా సంతోషపడ్డారు. మా అమ్మ అయితే ఆ భాష లేడని నువ్వు ఇన్ని రోజులు అన్నంతే అన్నం సరిగ్గా తినలేదా, భాష ఉన్నాడనేసి ఇప్పుడు తింటున్నావా అనేసి కూడా అమ్మమ్మ అనింది. అదేంటో తెలీదు, ఆ రోజు మాత్రం ఫుల్గా తిన్నాను. ఇక నెక్స్ట్ డే వచ్చేసి సోమవారం ఒక్కరోజు అయితే బాగున్నాను. ఇంకా మంగళవారం రోజు నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యిందండి. వామిటింగ్స్ అంటే నాకు ఎక్కువ అవ్వలేదు, మొత్తం ఒక 4 to 5 వామిటింగ్స్ అయి ఉంటాయి అంతే. ఆ 4-5 వామిటింగ్స్కే నాకైతే చుక్కలు కనపడ్డాయి, అంత ఘోరంగా అయిందన్నమాట. ఆ వామిటింగ్స్ తోడు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది, దానికి తోడు కోల్డ్ అయిపోయింది. ఆ ఒక్క రోజులోనే నా పరిస్థితి అలా అయిపోయింది, చాలా అంటే చాలా నీరసం అయిపోయింది. ఇంకా ఏం కూడా అసలు తినాలనిపించలేదు, కొబ్బరి నీళ్ళు తాగినా కూడా అలాగే వామిట్ అయిపోయింది అనమాట. ఇక మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ మదనపల్లికి వెళ్ళాలి. ఇక మా ఊర్లో అయితే ఇక హాస్పిటల్స్ ఏం లేవు. ఇక మదనపల్లిలోనే మేము ఫస్ట్ చూపించుకున్నాం కదా, ఆ డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే తను అది కామనే, ఏం పర్వాలేదు, ఏం అవ్వద్దు, ఏం టాబ్లెట్స్ ఇచ్చినా కూడా వామిటింగ్స్ అయితే ఆగవు, అలాగే కంటిన్యూ అవుతాయి, ఓర్చుకోవాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఇక భాషకి అయితే చాలా కోపం వచ్చేసింది, ఏంటి ఏదైనా టాబ్లెట్ అన్నా యూజ్ చేయాలని కూడా చెప్పకుండా అలా ఫోన్ పెట్టేసింది అనేసి. ఇక తనైతే చాలా టెన్షన్ పడ్డాడు, నన్ను చూసి అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయాడు అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఏదైతే అది అవని అనేసి మా ఊర్లోనే ఆర్ఎంపి డాక్టర్ ఉన్నారండి, తన దగ్గరికి వెళ్ళేసి ఇలా చెప్పి ఇంటికి పిలుచుకొచ్చింది. తన ఇంటికి వచ్చి తను కూడా భయపడుతూనే నాకైతే ట్రీట్మెంట్ చేశాడు. అంటే ఏమవుతుందో ఏమో తెలియదు అనేసి ఒక సెలైన్ అయితే వేశారు, అందులోనే ఏదో ఇంజెక్షన్ వేశారు అంతే, టాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదు. దాంతోనే నాకైతే వామిటింగ్స్ ఇంకా అక్కడికి స్టాప్ అయిపోయింది, ఇంకా వామిటింగ్స్ అవ్వలేదు, కొంచెం నీరసం కూడా తగ్గింది కొద్దిగా. మళ్ళీ ఈవినింగ్ కొద్దిగా అయితే తినగలిగాను, అక్కడితో వామిటింగ్స్ అయితే ఇంకా తగ్గిపోయింది. ఇంకా నీరసం అది ఇంకా ఎక్కువ సింప్టమ్స్ అయితే ఉన్నాయి. ఇక భాష అయితే ఇక ఇక్కడ వద్దు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అంత దూరం వెళ్ళలేము కదా తొందరగా, ఇంకా నీ పరిస్థితి ఇలా ఉంది, మనం వెంటనే చిత్తూరుకి వెళ్ళిపోదాము, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుందాం అనేసి అన్నాడు. సర్లే అనేసి ఇక 3rd month ఎంటర్ అయ్యాక మేమైతే చిత్తూరుకి వచ్చేసాము. ఇక్కడ చిత్తూరుకి వచ్చాక మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఒకే ఒక్కసారి ట్రీట్మెంట్కి వెళ్ళానండి, ఒకే ఒక్క టాబ్లెట్ వేసుకున్నాను. ఆ టాబ్లెట్తో నా మొత్తం నీరసం వామిటింగ్ ఏది కూడా లేకుండా మొత్తం చాలా ఫ్రీగా అయిపోయాను అన్నమాట. అప్పటికే నన్నైతే చాలా ఫ్రీ అయిపోయాను, ఇంకే ప్రాబ్లం లేదు. ఇక మామూలుగా ప్రెగ్నెన్సీకి అయితే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి కదా, అవి నాకు జనరల్గా వచ్చాయి. సో అంతే తప్ప ఇంకా సీరియస్గా అయితే ఏ ప్రాబ్లం రాలేదు. ఆ ట్రీట్మెంట్ అయితే బాగా నచ్చింది నాకు, అక్కడ సిఎంసీలో చూపించుకున్నాము. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాను. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ చెకప్కి రావాలంటే కొంచెం కష్టం కదా, అందుకనేసి ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు 6th month రన్నింగ్ అనమాట. ఈ మధ్యలో అమ్మనే వచ్చి ఇక్కడ ఒక 10-15 days ఉండేసి వెళ్ళింది, అంతేగాని నేను ఇంకా ఊరికి వెళ్ళలేదు. నాకైతే ఊరికి వెళ్ళాలని చాలా ఆశ ఉంది,
ఇక సెవెంత్ మంత్ లో వచ్చాక అప్పుడు ఇక ఒకేసారి సీమంతం చేసి పిలుచుకెళ్తాము అనేసి అన్నారు. ఇక మా ముస్లింస్ ట్రెడిషన్ లో ఏంటంటే సిక్స్త్ మంత్ లో వెళ్ళకూడదంట పుట్టింటికి. సో అందుకనేసి ఇక్కడే ఉండిపోయాను. టోటల్ గా నేను ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను వీడియోస్, అందుకే నేనైతే తీసుకోలేదు. ఇక బేబీ గురించి ఆలోచించుకుంటా, ఇక ఫుడ్ టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ, ఇక నేనే వండుకోవాలి కదా, ఇలా వండుకుంటూ అలాగే టైం అయితే గడిపేస్తాను ఈ సిక్స్త్ మంత్స్. అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక నుంచి రెగ్యులర్ గా కాకపోయినా వీడియోస్ అయితే నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే తీసైతే అప్లోడ్ చేస్తాను. సో ఇదండి నా పరిస్థితి అయితే. దీనివల్లే నేనైతే వీడియోస్ పెట్టలేదు. ఆ వీడియోస్ ఏముంది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం హెల్త్ చూసుకోవాలి కదా. మన హెల్త్ పక్కన పెట్టి మనం వీడియోస్ మీద ఫోకస్ పెట్టాల్సిన అంత అవసరం అయితే ఏం లేదు. సో అందుకనేసే నేనైతే వీడియోస్ పెట్టలేదు. ఇంకొకసారి మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది నాకు బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉండింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా నా ప్రెగ్నెన్సీ జర్నీ జరుగుతుంది అనేసి మొత్తం నేనైతే వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి.